అతనికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. తన జీవితం పాడు చేయకండి, దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. రేపు అయిపోయినట్టే రారా. ఏం జరుగుతోంది ఇక్కడ, ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మాకే కేసు అవసరం లేదు. పురుగంతా పోయింది, ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు? బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. కూర్చో, ఆపదు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మస్తాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆపదు, ఏ సరికి అది నోజుబీడు సార్. నోజుబీడా? నచ్చుతో అది ప్యాక్ చేసి. పండు అసేని బాగా కొడుతున్నాడు. రే, నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పట్రా, కమింగ్ హోమ్, చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేదా పర్లేదు. ఒక మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభి భగవాన్కి నాంపే,
నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బాయిసాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయిసాబ్. అడేవుడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం, భూములైనా ఆడవాళ్ళైనా. చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకు లేసినా. అర్థమైందా? ఏయ్, అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు, చెప్పు ఏం తాగుతావు. ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనివ్వు. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, త్వరగా బయలుదేరు. చాలే. ఇప్పటికింకా నా వయసు నిండా.
జాసే జా ఎవ్వడైనా అసలు నీ బంకే చూడరులే.